మందు. ఒక్కసారి రుచి చూస్తే అదో గమ్మత్తు. అంతటితో వదిలేస్తే పర్వాలేదు, బానిసైతే మాత్రం జీవితాన్నే బలితీసుకునే విషం. దాన్ని వదిలించుకోవడానికి కొందరు నిర్ణయాలతో సరిపెడితే మరికొందరు గట్టిగానే ప్రయత్నం చేస్తారు. మద్యం మత్తు నుంచి బయటపడాలనుకునే వారికి గిరిజనులు ఓ మార్గం చూపారు. ఇంతకీ అదేంటి? దాంతో మందు మానేయడం సాధ్యమేనా? ఓ క్వార్టర్ మందు బాటిల్ 650 రూపాయలు, గంట సమయం. ఇవి చాలు మందు మానేయడానికి. మూడేళ్ల దాకా మందు వాసన పడితే ఒట్టు అంటున్నారు చికిత్స చేసేవాళ్లు. ఇంత గ్యారంటీ ఇస్తోంది ఎవరో వైద్యులు కాదు, నాటు వైద్యులు, గిరిపుత్రులు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఉన్న చెంచులయ్య కుటుంబం. అసలు మందుకే గ్యారంటీ లేని ఈ రోజుల్లో వైద్యానికి గ్యారంటీ ఏంటని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఈ చెంచులయ్య కుటుంబ సభ్యుల వద్ద చికిత్స తీసుకున్న తర్వాత ఎవరైనా మద్యం తాగడానికి ప్రయత్నిస్తే సదరు వ్యక్తికి పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయని, లేదంటే మతిస్థిమితం కోల్పోతారని చెబుతున్నారు. అందుకే భయపడి మందుబాబులు మద్యం జోలికి వెళ్లరని గ్యారంటీ ఇస్తున్నారు. 5 మంది అన్నదమ్ములు వారానికి ఒక రోజు ఇస్తున్నాం సార్. మా నాయన కాలం అయిన తర్వాత మేము మా అమ్మ మాకు వారానికి ఒకరిగా భాగం పెట్టి ఇచ్చింది సార్. ఇప్పుడు వారానికి ఒకరం ఇస్తున్నాం సార్, 650 రూపాయలు తీసుకుంటున్నాం సార్. ఒకరోజు ఏ రోజు వచ్చినా గానీ వైద్యం చేస్తూనే ఉంటాం. 5 మందిలో ఒకరికి వారం వచ్చే ఉంటది. ఒకరోజు 1 గంటలో పని అవుతుంది సార్. 3 సంవత్సరాల దాకా రావాల్సిన అవసరం లేదు, 3 సంవత్సరాలు మందు పని చేస్తారు సార్. చెంచులయ్య కుటుంబానికి చెందిన 5 మంది అన్నదమ్ములు ఈ వైద్యం చేస్తున్నారు. వారానికి ఒకరు చొప్పున వైద్యం బాధ్యతలు నిర్వర్తిస్తారు. మందుబాబుల నుంచి 650 రూపాయలను ఫీజుగా వసూలు చేస్తారు. వైద్యం కోసం వచ్చేవారిని ఓ క్వార్టర్ మందు బాటిల్ తీసుకురమ్మని సూచిస్తారు. ఆకుపసరుతో తయారు చేసిన మందును మద్యానికి బానిసైన వారితో తాగిస్తారు. ఆ తర్వాత ఆకుపసరుతో తయారు చేసిన మాత్రను తినిపిస్తారు. 10 నిమిషాల తర్వాత వెంట తెచ్చుకున్న మద్యాన్ని తాగిస్తారు. దీంతో మందుబాబులు వెంటనే వాంతులు చేసుకుంటారు. ఈ చికిత్సంతా గంటలో ముగిసిపోతుంది. ఆ తర్వాత 3 ఏళ్ల వరకు మద్యం జోలికి వెళ్లరట. ఆయన చెంచులయ్య ఉన్నాడు, చెంచులయ్య మందు ఇచ్చిన్నాడు. అప్పుడు ఇచ్చిన తర్వాత నేను 10 సంవత్సరాలు మందు అక్కకుండా బాగున్నాను. మళ్ళీ ఈ రోజు వచ్చి నేను వచ్చి మందు అయ్యేదానికి అదే పనిగా వచ్చాను. అంటే జస్ట్ నేను మందు తాగబట్టి మళ్ళీ ఒక వారం ఉంటాను, 10 సంవత్సరాలు లాగలేదు. ఏదో పెంచి పొల్ల నేను వచ్చినాను అంతేకాని ఆయన తాగారా లేదు ఏం లేదు. ఏదో మా భార్య బలంతో మంచితనం వల్ల మళ్ళీ పదం పాడి పెద్ద ఆయన ఉంటాడు. పెద్ద ఆయన ఉంటే బాగా బాగుంటుంది. ఏళ్ల తరబడి వదలని వ్యసనం గంటలోనే వదులుతుండడంతో మందుబాబులు చెంచులయ్య ఇంటికి చికిత్స కోసం క్యూ కడుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణ నుంచి కూడా జనం నాటు వైద్యం కోసం ఎగబడుతున్నారు.